తెలంగాణలోని ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత. పోలీసులు కార్మికుల మధ్య తోపులాటలు. విధుల్లో చేరేందుకు వెళ్తున్న కార్మికులు అనుమతి లేదంటూ వెనక్కు పంపిస్తున్న పోలీసులు. తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర భారీ బందోబస్తు. అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు. కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదంటున్న ప్రభుత్వం. లేబర్ కమిషన్ విచారణ తర్వాతే నిర్ణయమని స్పష్టీకరణ. విధుల్లో చేర్చుకోకపోవటాన్ని ఖండించిన ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీ ఎండీ అనుమతితో సమ్మెకు వెళ్లారన్న నేతలు రిపోర్ట్ చేసినా ఎందుకు విధుల్లోకి తీసుకోవటం లేదంటూ మండిపాటు. తెలంగాణకు తీరనున్న ఐఏఎస్ల కొరత. రాష్ట్రానికి కొత్తగా 11 మంది యువ ఐపీఎస్లు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పెరిగిన కోట. నేడు స్పందనపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. అన్ని జిల్లాల అధికారులతో జగన్ సమావేశం. కార్యక్రమం అమలు, సమస్యల పరిష్కారంపై సమీక్ష. ఈ నెల 27న ఏపీ కేబినెట్ సమావేశం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం. అసెంబ్లీలో తీసుకురానున్న కీలక బిల్లులపై చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న మంత్రివర్గం. టీటీడీ డాలర్ల దుర్వినియోగం కేసులో మరో మలుపు. పునర్విచారణకు ప్రభుత్వం ఆదేశం. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ నేతృత్వంలో కేసు విచారణ. 3 నెలల్లో నివేదిక అందించాలని ఆదేశం. నాసిరకం హెల్మెట్ పెట్టుకున్నా ఇక ఫైనే. వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల వార్నింగ్. ఐఎస్ఐ మార్కుతో మోసపోవద్దని సూచన. నాసిరకం హెల్మెట్ బ్రాండ్ల పేర్ల విడుదల. జేబీఎస్ ఎంజీబీఎస్ మధ్య మెట్రో ట్రయల్ రన్ సక్సెస్. 11 కిలోమీటర్లకు 16 నిమిషాలు పడుతున్నట్టు నిర్ధారణ. డిసెంబర్లో సేవలు అందుబాటులోకి వస్తాయన్న మెట్రో. ఎన్నికల్లో నేర చరితుల పోటీపై సుప్రీం కీలక వ్యాఖ్యలు. పోటీ చేయాలో వద్దో తేల్చాలని ఎన్నికల కమిషన్కు ఆదేశం. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ. 162 మంది ఎమ్మెల్యేలతో త్రిపక్ష కూటమి పరేడ్. హోటల్లో మీడియా ముందు బల ప్రదర్శన. గవర్నర్కు 162 మంది మద్దతుతో లేఖ. ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని డిమాండ్. మహారాష్ట అసెంబ్లీలో బలపరీక్షపై నేడు తీర్పు. ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించనున్న సుప్రీం. వాదనలు పూర్తి చేసిన ఇరుపక్షాలు. ఉత్తర్వులు జారీ చేయనున్న సుప్రీంకోర్టు. సాగునీటి కుంభకోణంలో అజిత్ పవార్ కు క్లీన్ చిట్. 9 కేసులతో అజిత్ కు సంబంధం లేదన్న ఏసీబీ. బీజేపీకి మద్దతిచ్చినందుకే మేలు చేశారన్న కాంగ్రెస్. ప్రభుత్వం తీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు. కాసేపట్లో పార్లమెంట్లో విపక్షాల సమావేశం. మహారాష్ట పరిణామాలు, లోక్సభలో మార్షల్స్ ఘటనపై చర్చ. రాష్టపతి కోవింద్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసే యోచనలో విపక్షాలు. పార్టీ మార్పు వార్తలను ఖండించిన జ్యోతిరాదిత్య. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ వివరణ. ప్రొఫైల్ చిన్నగా ఉండాలనే కాంగ్రెస్ పదాన్ని తొలగించారంటూ క్లారిటీ. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 వసంతాలు. ఇవాళ పార్లమెంట్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఉదయం 11 గంటలకు ఉభయ సభల సమావేశం. ప్రసంగించనున్న రాష్టపతి, ఉపరాష్టపతి, స్పీకర్, ప్రధాని. నిర్భయ కేసు మరో న్యాయమూర్తికి బదిలీ. జిల్లా జడ్జి నుంచి అడిషనల్ సెషన్ జడ్జికు అప్పగింత. బాధితురాలి తల్లిదండ్రుల అభ్యర్థనతో నిర్ణయం. ఉరిశిక్ష అమలుపై నవంబర్ 28న విచారణ. ఉల్లి ధరలను నియంత్రణకు కేంద్రం మరిన్ని చర్యలు. ఈజిప్ట్ నుంచి 6,000 టన్నుల ఉల్లిపాయల దిగుమతి. నాఫెడ్ ద్వారా దేశీయ మార్కెట్లోకి సరఫరా. బ్లాక్ మార్కెట్లో పీఎస్ఎల్వీ C-47 కౌంట్ డౌన్ ప్రారంభం. 26 గంటల పాటు కొనసాగనున్న కౌంట్ డౌన్. కార్టోసాట్3 సహా నింగిలోకి 13 ఉపగ్రహాలు. సైనిక అవసరాలు, నిఘా కోసం కార్టోసాట్3 ప్రయోగం. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో వీఆర్ఎస్ స్కీమ్కు అనూహ్య స్పందన. ఇప్పటికే 92,000 మంది ఉద్యోగుల దరఖాస్తు. డిసెంబర్ 3తో ముగియనున్న వీఆర్ఎస్ దరఖాస్తు గడువు. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 77, నిఫ్టీ 37 పాయింట్ల అప్.